ఒకనాడు ఓటమి చెందిన తర్వాత ఢిల్లీలో చంద్రబాబును పట్టించుకున్నోళ్ళు లేరు. అంతకుముందు ఒక వెలుగు వెలిగినటువంటి ఆయన యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఎల్, అదే ఓటమి. నేను చాలాసార్లు చెప్తా, గెలుపు అన్నటువంటిది మనకి లోకాన్ని పరిచయం చేస్తుంది, ఓటమి అన్నటువంటిది మనకి లోకాన్ని పరిచయం చేస్తుంది. అక్కడ జరిగింది అదే చంద్రబాబు గారి విషయంలో. అప్పుడు ఓటమి అన్నది ఆయనకి లోకాన్ని పరిచయం చేసింది. అంతకుముందు గెలిచినప్పుడల్లా ఆయనకి లోకం పరిచయమైంది. ఇప్పుడు మళ్ళీ లోకానికి ఆయన పరిచయం కాదు, ఆయనకి గెలుపు పరిచయం చేస్తోంది. అంతకుముందు ఎక్కడైతే ఆ పొత్తుల సీట్ల పొత్తుల కోసం కూడా రెండేసి రోజులు మూడేసి రోజులు వెయిట్ చేయాల్సి వచ్చినటువంటి రోజు ఢిల్లీలో, చిట్ట చివరిదాకా తిప్పలబడ్డటువంటి రోజు, ఇవాళ అక్కడే ఆయనకి ఘనస్వాగతం. ఏ మంత్రుల దగ్గరికి వెళ్ళడానికి అపాయింట్మెంట్లు అడిగే స్టేజ్ నుంచి ఇవాళ మంత్రులే స్వయంగా కేంద్ర మంత్రులు రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భం. మళ్ళీ పాత రోజులు వచ్చినాయి, బాబుగారి గౌరవం పునరుద్ధరించబడింది, బాబుగారికి అప్రతిహాతమైనటువంటి స్వాగతం లభిస్తోంది, అనర్గళమైనటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. అది బాబు సాధించిన విజయం.